అతి తీవ్ర తుఫానుగా మారిన ఫోని గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు అతి భారీ వర్షాలు. జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన ఆర్టీజీఎస్. తీరం వద్ద 10 అడుగుల ఎత్తున ఎగసిపడుతున్న అలలు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుఫాను రాను రాను ఉధృతంగా మారుతుంది. బుధవారం మధ్యాహ్నం నాటికి అతి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. అధికార యంత్రాంగం శ్రీకాకుళం తీర ప్రాంతంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. మచిలీపట్నంకు ఆగ్నేయంగా 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఫోని గురువారం ఉదయం నాటికి మరింత తీవ్రరూపం దాల్చి ఉత్తరాంధ్ర తూర్పు దిశగా, ఉత్తరాంధ్ర ఒడిశా తీర ప్రాంతం వైపు దూసుకెళ్లబోతుంది. ఈ సమయంలో గాలులు తీవ్రత మరింత ఉధృతంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నెల 3వ తేదీ మధ్యాహ్నం నాటికి మధ్య ఒరిస్సా తీరంలో పూరి మరియు పారాదీపు వద్ద తీరాన్ని తాకి బలహీనపడే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. అక్కడక్కడి నుంచి ఒడిశా, దక్షిణ కోస్తా మరియు పశ్చిమ బెంగాల్ వైపు పయనించి పతనం అవుతుందని అంచనా వేస్తున్నారు. దీని కారణంగా ఈ ప్రాంతాల్లో 3వ తేదీ అర్ధరాత్రి నుంచి గంటకు 150 కిలోమీటర్ల వేగంతో తుఫాను విరుచుకుపడుతోంది. ఫోని తుఫాను పరాభవం ఉత్తరాంధ్రపై గణనీయంగా ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. దీంతో శ్రీకాకుళం మరియు తీర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఉత్తర ప్రాంత మరియు తీర ప్రాంతాల్లో పాటు విజయనగరం జిల్లాలోనూ ఈ నెల 2, 3 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అలాగే విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురియవచ్చని భావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఫోని ప్రభావం ఎక్కువగాను ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, సంతబొమ్మాళి, పలాస, పొలాకి, నందిగం, వజ్రపుకొత్తూరు, శ్రీకాకుళం మండలాలపై ఉండబోతుంది. విజయనగరం జిల్లాల్లో భోగాపురం, చీపురుపల్లి, డెంకాడ, గరివిడి, పూసపాటి రేఖ మండలాల్లో కూడా ఫోని ప్రభావం అధికంగా ఉండబోతుంది. ఫోని తుఫాను గమనం, రాష్ట్రం దాని ప్రభావం ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఉత్తరాంధ్ర జిల్లాలకు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.